నేచర్ స్టార్ నాని సరిపోదు శనివారం వసూలు స్టార్ హీరోలందరికీ కూడా సాకిస్తున్నాయి. బడా స్టార్ అంటే టాక్తో సంబంధం లేకుండా వీకెండ్ మొత్తాన్ని కూడా జనాలని థియేటర్ వద్దకు రప్పించాలి, టికెట్స్ బాక్సాఫీస్ దగ్గర తెగాలి. ఇప్పుడు సరిపోదు శనివారంతో నాని ఆ డ్యూటీని అయితే కరెక్ట్గా చేస్తున్నారు. డే 4 బాక్సాఫీస్ దగ్గర వసూలు ఎంత, అసలు 4 రోజుల సరిపోదు శనివారం చిత్రం వసూలు ఎంత, ఇట్టు కావాలంటే ఇంకా ఎంత రాబట్టాలి, ఈ సినిమా ఇట్ అవుతుందా లేదో తెలుసుకుందాం పదండి. నాని సరిపోదు శనివారం చిత్రం దేవన్ ప్రపంచవ్యాప్తంగా 11,38,00,000 షేర్ అయితే వచ్చింది. డే 2కి వచ్చేసరికి 5,34,00,000 షేర్తో డ్రాప్ అయింది. డే 3కి వచ్చేసరికి మరింత గ్రోత్ చూపించగా 7,98,00,000 షేర్ అయితే వచ్చింది. టోటల్గా 3 రోజుల ప్రపంచవ్యాప్తంగా 24,70,00,000 షేర్ అయితే వచ్చింది. 3 రోజులనే 45 కోట్ల పైన గ్రాస్ను అయితే అందుకోవడం జరిగింది. డే 4 సండే కావడంతో ఈ రోజున మరింత జోరునైతే కనపరుస్తుంది. డే 3 కంటే డే 4 బాక్సాఫీస్ దగ్గర హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే గట్టిగా పడుతున్నాయి బీసీ మాస్ సెంటర్స్లో. సండే కావడం సరిపోదు శనివారం చిత్రం థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. టాక్ కూడా పాజిటివ్గానే ఉండడంతో ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా నాని చిత్రాలను ఎగబడి చూస్తారు కాబట్టి డే 4 కూడా గట్టిగానే ఓల్డ్ అయితే కనపరిచింది. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్గా ఓల్డ్ అయితే కనపరుస్తుంది. ఇక్కడ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పడుతున్నా సరే, బాక్సాఫీస్ దగ్గర ఎఫెక్ట్ ఉన్నా సరే ఏమాత్రం జోరు తగ్గకుండా డే 3 మాదిరిగానే డే 4 మ్యాజిక్ రిపీట్ అవుతుంది. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 4,80,00,000 వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయిందట. ఇది నిజంగా నాని క్రేజ్కి నిదర్శనమని చెప్పాలి. బడా స్టార్ హీరో అయిపోయారు నాని. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 8 కోట్ల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. ఓవర్సీస్లో కూడా సూపర్ హోల్డ్ అయితే కనపరుస్తుండగా సూపర్ హిట్ స్టేటస్ను కూడా అందుకుంది. 2 మిలియన్ వసూలుకు అక్కడ దగ్గరైంది. టోటల్గా 4 రోజుల సరిపోదు శనివారం చిత్రం 32,70,00,000 వరకు షేర్ అయితే అందుకుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా డే 4 8 కోట్ల షేర్ అంటున్నారు, కానీ నైట్ షో గ్రోత్ బాగుంటే ఈ లెక్క మరింత ముందుకు పోయే అవకాశం కూడా ఉంది. సండే రోజున 2,00,000 పైన టికెట్స్ అయితే తెగై బుక్ మై షోలో 62 కోట్ల వరకు గ్రాస్ను కేవలం 4 రోజులని సరిపోదు శనివారం చిత్రం అందుకుంటుంది. లెక్కలు కాస్త పెరిగే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. ఈ వసూలని పక్కన పెట్టేసిన ఇట్టు కావాలంటే 9 కోట్ల షేర్ వస్తే సరిపోతుంది. నాని సరిపోదు శనివారం చిత్రం 4 రోజులని చాలా మొత్తం రికవరీ చేసుకోవడంతో ఇట్ అవ్వడం పక్కని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ సినిమాకి భారీగా లాభాలు అయితే రాబోతున్నాయని, 100 కోట్ల గ్రాస్ను ఈజీగా లేపేస్తుందని ట్రేడ్ స్పష్టం చేస్తుంది. బడా స్టార్ హీరోగా నాని మరొకసారి వసూలుతో కూడా ప్రూవ్ చేసుకున్నారు. మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ బాక్సాఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.